భారీ వరద నీటి వల్ల భద్రాచలం స్నానాల రేవు పూర్తిగా మునిగిపోయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలంలో గోదావరి నదీ నీటి ప్రవాహం పెరిగిపోతుంది. ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉపనదులైన పెన్న, ప్రాణహిత, తాలితేరు ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. తాలితేరు రిజర్వాయర్ వద్ద గేట్లు ఎత్తివేయడంతో భద్రాచలం నుండి చెర్ల, వెంకటాపురం, వాచేడు, కోనవరం, చింతూరు తదితర మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర మంత్రి అజయ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.